वेलकम टू मेट्रो टाइम न्यूज़। हुजूराबाद नियोजकवर्गम कमलापुर मंडल में कांग्रेस पार्टी मुख्य कार्यकर्ता समावेश। हुजूराबाद नियोजकवर्गम कमलापुर मंडल में मंडल अध्यक्षुडु जे चरण गारी आध्वर्यम मंडल मुख्य कार्यकर्ता समावेश निर्वहिंचारु। ई समावेशानिकि मुख्य अतिथि हनुमकोंडा अंड वरंगल जिल्ला कांग्रेस कमिटी अध्यक्षुडु नायनी राजेंदर रेड्डी एम्मेल्ये सीतक्क मरियु अर्धनपेट नियोजकवर्गम इंचार्ज नम्मिल श्रीनिवास हाजरयारु। हुजूराबाद उप एन्निकल्लो कांग्रेस पार्टी अभ्यर्थि बाल्मूरि వెంకట గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలని అన్నారు। ఈ ఉప ఎన్నికల్లో మండలంలో ప్రచారంలో అనుచరించాల్సిన వ్యూహాలు తైతర అంశాలపై చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేశారు। అనంతరం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజ నరసింహ అధ్యక్షన నియోజకవర్గంలో మండల ఇన్‌చార్జ్లు మండల కోఆర్డినేటర్‌తో సమావేశం నిర్వహించారు। ఈ ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అనుసరించాల్సిన వ్యూహాలు సభలో రోడ్ షోలపై రూట్ మ్యాప్ తయారు చేసి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది। ఈ సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్మూరి వెంకట్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాసరావు వరంగల్ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య టిపిసిసి కార్యదర్శి బొమ్మనపల్లి అశోక్ రెడ్డి మహమ్మద్ ఆయబ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు। మరి కార్యక్రమంలో రాష్ట్రంలో రేవంత్ అన్న అధ్యక్షుడైన తర్వాత మరి సీతక్క గారు కూడా ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు కష్ట నష్టాలు వచ్చినా మరి తన జలం ఇస్తూ కాంగ్రెస్ లో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తున్నటువంటి సోదరు మరి సీతక్క గారికి అలాగే పెద్దలు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సంబరం గారు మరి ఈ కార్యక్రమాన్ని అంతటిని తనదైన శైలిలో మరి అందరిని కూడదీసి ఈ కమలాపూర్ మండలాన్ని పెద్దలు మరి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారికి అలాగే నాతోటి ఇక్కడ ఇన్చార్జిగా ఉన్నటువంటి బట్టి శ్రీను గారు అశోక్ రెడ్డి గారు ఇంగిలి వెంకటరామ నరసింహారెడ్డి గారు అయ్యూబ్ గారు రవణ గారు అలాగే రమేష్ గారు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న మేము వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉండే ఈరోజు సీతక్క గారు వస్తానన్న వల్లనే అందరూ రావడం జరిగింది। అంటే సీతక్క గారు కమలాపురంలో ఉన్నారని అన్ని గ్రామాల ప్రజలకు తెలిస్తే తప్పకుండా అంటే కార్యకర్త లేరని ప్రజలు చెప్తున్నారు రెండు గ్రామాల వాళ్ళు అంటే అన్ని పార్టీలో వాళ్ళు వస్తున్నారు మన పార్టీలో ఎవరు వస్తలేరని ఆ గ్రామస్తులు అలిగి ఉండొచ్చును తప్పకుండా గ్రామానికి వెళ్ళి ఆ రెండు గ్రామాలను కూడా మరి మనం ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనపైన ఉన్నది। మరి నేను అనుకుంటున్నా సీతక్క గారిని మనకు ఉన్నటువంటి 21 గ్రామాలను మరి రాజేందర్ అన్న వాళ్ళు ఇద్దరు కలిసి ప్రతి గ్రామాన్ని సందర్శించే విధంగా మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారిని ఒక ప్రణాళిక తీసుకుంటే ఈ లోపు మనం ఎప్పుడు క్యాండిడేట్ వచ్చేది ఏ లైన్ వస్తారు వాళ్ళు చూసుకుంటారు కనుక మనం అన్ని మండలాల కంటే మన దగ్గర కొంత మెరుగైన రిజల్ట్ ఉండే విధంగా అందరం కష్టపడి పనిచేయాలని తెలియజేస్తూ సెలవిస్తాం।